తెలుగు వినోద పరిశ్రమలో శ్రీముఖి టాప్ యాంకర్. తనదైన శైలిలో మాటల చాతుర్యంతో ఇట్టే అందరినీ ఆకట్టుకుంటుంది. గత కొన్నేళ్లుగా బుల్లితెరపైన అలాగే వెండితెరపైన బోల్డ్ లుక్తోనూ బ్యూటిఫుల్గా గ్లామరస్గా ఆకట్టుకుంటుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ అలాగే రియాలిటీ షోలకు హోస్ట్గా టాప్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓవైపు తన యాంకరింగ్తో అదరకొడుతూనే సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే బిగ్ బాస్ షోకు వెళ్ళి రన్నర్అప్గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ రియాలిటీ షోలలో కూడా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటుంది. సినిమా ఈవెంట్సు, స్పెషల్ ఈవెంట్సు ఇలా అన్నింటినీ చేస్తూ ముందుకు సాగుతుంది. సినిమాలు, షోలతో ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను నెట్టింటా షేర్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. శ్రీముఖి ఏ ఫోటోలు షేర్ చేసినా కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైకులు వస్తుంటాయి. కెరీర్ పరంగా చాలా యాక్టివ్గా ఉన్న శ్రీముఖి ఒక్కో షోకు 100,000 రూపాయల నుంచి 150,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే షోను బట్టి డబ్బులు తీసుకుంటున్న ఈ బ్యూటీ సినిమాలకు సపరేట్గా చార్జ్ చేస్తుందనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ బాగానే సంపాదిస్తుంది. తన అందం, అభినయంతో ఎప్పటికప్పుడు అవకాశాలు దక్కించుకున్న ఈ క్యూట్ బ్యూటీకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇదిలా ఉండగా శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఆమె గత కొంతకాలంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తుందని, ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. మరో 2 నెలల్లోనే తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని శ్రీముఖి అఫీషియల్గా ప్రకటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే వచ్చే వేసవిలోనే శ్రీముఖి మెడలో 3 ముళ్ళు పడబోతున్నాయట. కానీ ఈ వార్తపై శ్రీముఖి కానీ ఆమె తల్లిదండ్రులు కానీ ఇంతవరకు స్పందించడం లేదు. ఇక ఈ వార్తలు నిజమెంత ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి. ఇక శ్రీముఖి తాజాగా ఓ యంగ్ హీరో చెంప పగల కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇదంతా ఓ సినిమా ప్రమోషన్స్కు భాగంగానే జరిగినట్లు స్పష్టమవుతుంది. ఇటీవల కాలంలో సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు మేకర్స్. సినిమాను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా మార్కెట్ మహాలక్ష్మి సినిమా ప్రమోషన్స్లో భాగంగా యాంకర్ శ్రీముఖి యంగ్ హీరో చెంప పగల కొట్టింది. కేరింత సినిమాలో నూకరాజు పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పార్వతీశం. ఇందులో తనదైన కామెడీ శ్రీకాకుళం యాస్తో ఆదరించాడు. ఆ తర్వాత పలు చిత్రాలు నటించాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో బిజీగా మారింది. ఈ మూవీని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే స్టార్ యాంకర్ శ్రీముఖితో ప్రమోషన్స్లో మొదలుపెట్టింది చిత్ర యూనిట్. హీరో పార్వతీశం శ్రీముఖి వద్దకు వెళ్ళి మీరంటే నాకు ఇష్టమండి, ఐ లవ్ యూ అని చెప్తాడు. దీంతో శ్రీముఖి అతడి చెంపపై ఒక్కటి ఇస్తుంది. ఆ తర్వాత అతడు వెళ్ళిపోతుంటే పిలిచి, మార్కెట్ మహాలక్ష్మి ఇక్కడ, మజాకులాడితే మంచిగుండదు అంటూ సినిమాలోని డైలాగ్ చెప్తూ వార్నింగ్ ఇస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా తెగ హల్చల్ చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 29 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వినూత్నమైన కథతో, కంటెంట్ను నమ్ముకొని B2P స్టూడియోస్ బ్యానర్పై అఖిలేష్ కలారు నిర్మాతగా విఎన్ ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో నూతన నటీనటులు పార్వతీశం హీరోగా, ప్రణికాన్విక హీరోయిన్గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం జబర్దస్త్ అవినాష్ ముఖ్య పాత్ర నటిస్తున్నాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. నటీనటులు, నిర్మాత, దర్శకులతో యాంకర్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రమోషనల్ వీడియోలు చిత్రీకరించారు. ఈ క్రమంలోనే హీరోతో కలిసి శ్రీముఖి ప్రమోషన్ షూట్లో పాల్గొన్నారు. మొత్తానికి శ్రీముఖితో చేసిన ఈ ప్రమోషనల్ స్టంట్ బాగానే వర్కౌట్ అయిందని తెలుస్తోంది. ఇక శ్రీముఖిని హీరోయిన్గా చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు ఆశిస్తున్నారు. ఆమె సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఈ యంగ్ బ్యూటీ ఇంకా బుల్లితెర అందాల యాంకర్గానే కొనసాగుతుంది. తనకున్న టాలెంట్కు ఎప్పుడో హీరోయిన్గా కావాల్సిన ఈ బుద్ధుగుమ్మ ఇప్పటికీ స్మాల్ స్క్రీన్కే పరిమితమైంది. యాంకర్ శ్రీముఖి కెరియర్ పటాస్ కామెడీ షోతో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి షోతోనే టీవీ ఆడియన్స్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తక్కువ కాలంలోనే శ్రీముఖి స్టార్ యాంకర్గా బుల్లితెరపై అవతరించింది. ప్రస్తుతం వరుస పెట్టి షోలకు హోస్ట్గా వ్యవహరిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో అదరగొడుతుంది. మరింతగా అభిమానుల్ని సంపాదించుకుంటుంది. అయితే శ్రీముఖి యాంకర్ కంటే ముందుగానే నటిగా పలు సినిమాల్లో మెరిసింది. హీరోయిన్గాను తెలుగులో ఒక సినిమా చేసింది.
ప్రేమ ఇష్క్ కాదల్ అనే చిత్రంలో హీరోయిన్గా తొలిసారి నటించింది. కానీ ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన క్రేజీ అంకుల్స్ పరిస్థితి కూడా అంతే. ఇక జూలై, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నేను శైలజ, జెంటిల్మ్యాన్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మ్యాస్ట్రో వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. అయితే ఓవైపు అనసూయ, రష్మీ గౌతమ్, బిగ్ బాస్ నుంచి వచ్చిన వారు కూడా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటున్నారు. కానీ శ్రీముఖి మాత్రం ఇంకా యాంకర్గానే కెరియర్ని లీడ్ చేస్తుంది. హీరోయిన్గా సినిమాల్లో సక్సెస్ కాలేకపోతుంది. దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. అదేంటే, శ్రీముఖి సినిమాల కంటే టీవీ షోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఈ విషయాన్ని కూడా శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను ఎక్కువగా టీవీ షోలకే ప్రాధాన్యత ఇస్తున్నానని, అదే ముఖ్యమని, ఇక సమయం ఉన్నప్పుడే సినిమాలు చేస్తున్నానని తెలిపింది. కానీ శ్రీముఖి ఫుల్ టైం ప్రయత్నాలు చేస్తే మాత్రం యాంకర్ నుంచి హీరోయిన్గా శ్రీముఖి మారుతుందని ఆమెను అభిమానించేవారు అనుకుంటున్నారు.